फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल रमा मैडम नैन मी रमादेवी इक फोर डेस मन के न्यू इयर अने कदा न्यू इयर के इंट मुझे मं मुगर वेसकू उ इंट मु प्लेस लेने वाले चग्ग वेस प्लेस एक्वे मुग्ग वेस ट्रई चार फ्रेंड्स नाकू मुग्गल रे मूड मुग्गल मे तो षेर चुस्को मुग्गल नैन मोतम वेरवे मुग्गल का चेक अंटी कल मुग्गल चूपना इंकोटे को मुग्ग इंकोट मुग्ग चूप्चो फ्रेंड्स इपड़े आ मुग्गल वीडियो चूस चूँ फ्रेंड्स मुग्गे 16 चुक्ल रे वरस रेडे वरक फ्रेंड्स इधम मुग्ग इदे 14 चुक्ल रे वरस रेडे वरक यह रंगोली इदे 8 चुक्ल रे वरस रेडे वरक फ्रेंड्स इंटर प्लेस तक अभी यूजु इप्ड फस्ट चूच्चे 16 चुक्ल रे वरस रेडे वरक फ्रेंड्स मुग्गन इला कुंडीला इला वेवाली कुंडीला नागू चुकल की वरस चुकल ऐडेवाली इला इला ऐडन तरह मध्य च्लांट मूड गीतल गीसेकोवाली कलर्स वेस्ते चाला बहुत फ्रेंड्स मुग्ग की इला फोर सैडस अंटी अला ड्रा ची इला ड्रा चेसिन तर्वात मिडिल हैपी अनी ओक लाइन न्यू अनी ओक लाइन इला रासुकोवाली फ्रेंड्स हैपी की वच्चेसि नालुगु चुक्कल्नि तीसुकुन्नानु नेनु अटु रेंडु चुक्कलु इटु रेंडु चुक्कलु वदिलेसि आ लाइन लो मिडिल लो हैपी अनी रासेसुकोंडि HA की 4 డాట్స్ PP की 2 డాట్స్ యాడ్ చేసుకోవాలి Y కి వచ్చేసి మళ్ళీ 4 డాట్స్ తీసుకోవాలి అప్పుడైతే లైన్స్ లో డాట్స్ అనేవి కరెక్ట్ గా సరిపోతాయి ఇలా హ్యాపీ రాసుకోవాలి ఫ్రెండ్స్ అటు ఇటు రెండు రెండు చుక్కలు మిగిలిపోయాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ రాయాలి ఈ న్యూ ఇయర్ కి సేమ్ అలాగే అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు వదిలేసి మిడిల్ లో ఒక్కొక్క లెటర్ కి వచ్చేసి 4 డాట్స్ తీసుకొని న్యూ అని రాసుకోవాలి తర్వాత వచ్చేసి ఇయర్ రాయాలి YER ఇది వచ్చేసి డైరెక్ట్ గా అన్నింటికి ఒక్కొక్క లెటర్ కి వచ్చేసి 4 చుక్కల్ని యాడ్ చేసుకొని రాసుకోవాలి ఫ్రెండ్స్ దీనికైతే ఏమీ వదిలేయలేదు తర్వాత వచ్చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ 2021 కదా ఈ 21 కి వచ్చేసి వీటి కూడా అటు ఇటు డాట్స్ ని వదిలేసి మిడిల్ లో రాయాలి ఫ్రెండ్స్ 2 కి వచ్చేసి 4 డాట్స్ अलागे ओक वच्चेसी 2 डाट्स तीसुकोवाली फ्रेंड्स मल्ली 2 को वच्चेसी 4 डाट्स 1 को वच्चेसी 4 डाट्स तीसुकोवाली 4 डाट्स लो 1 डाट अने मिगिलिपोतुंदी दानिकि वच्चेसी मनं एदैना चुट्टू राउंड तीसुकुंटे सरिपोतुंदी इप्पुडु वच्चेसी चुट्टूतला मनं प्रेमिदल्लागा चिन्न चिन्न प्रेमिदल्लागा गीसुकोवाली फ्रेंड्स మూడు మూడు చుక్కలకు వచ్చేసి ఒక ప్రేమిదల్లా గీసుకోండి 2 పక్కన రెండు చుక్కలు మిగిలిపోయాయి కదా 2021 పక్కన కాని న్యూ పక్కన కాని ఆ రెండు చుక్కలకు వచ్చేసి ఇలా చిన్నగా చిన్న ఫ్లవర్ లా గీసేసుకోండి 2 డాట్స్ కి సేమ్ అలాగే 2021 పక్కన కూడా గీసేసుకోవాలి 1 పక్కన మిగిలిపోయిన దానికి రౌండ్ గీసేసేయండి ఇప్పుడు వచ్చేసి చుట్టూతల మన ప్రేమిదల్లా గీసుకోవాలి ఒక్కొక్క ప్రేమిదకి వచ్చేసి 3 చుక్కల్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఈ 3 చుక్కలకి కలిపేసి ఒక ప్రేమిదలా గీస్తున్నాను ఇలా 4 సైడ్స్ వచ్చేసి మనకి టోటల్ గా 8 వరకు వస్తాయి ఫ్రెండ్స్ ప్రేమిదలు ఇలా గీసుకోవాలి ఇలా అన్ని గీసిన తర్వాత మనకి మళ్ళీ 2 డాట్స్ అనే మిగిలిపోయాయి కదా
ఈ కుండీకను ఆ ప్రమిదకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే సింపుల్గా రంగోలీ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత కలర్స్ వేసుకున్నట్లయితే ఈ ముగ్గు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి 14 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. ఈ ముగ్గులో నేను వచ్చేసి మీకు 4 రకాలుగా చూపించబోతున్నాను ఒకే ముగ్గులో. ఇలా మిడిల్లో వచ్చేసి న్యూ ఇయర్ అని రాయాలి. న్యూ ఇయర్లో ఒక్కొక్క లెటర్కి 4-4 డాట్స్ తీసుకోండి ఫ్రెండ్స్, ఒక స్క్వేర్ లాగా. ఇలా అంతా న్యూ ఇయర్ రాసేయండి. ఆరు కూడా 4 డాట్స్ తీసుకోండి ఫ్రెండ్స్. అన్నీ కంప్లీట్ అయిపోయింది కదా న్యూ ఇయర్. తర్వాత హ్యాపీని రాసేయండి. హ్యాపీలో హెచ్ఏకి 4 డాట్స్ తీసుకోండి. హెచ్కి 4 డాట్స్, ఏకి 4 డాట్స్ తీసుకోండి. పీకి వచ్చేసి 2 డాట్స్ సరిపోతాయి. పీ న్యూ ఇయర్లో వచ్చేసి వై అనేది యాడ్ అయిపోయింది కదా మనకి. ఇలా హ్యాపీ రాసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ రాసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ 2కి వచ్చేసి 4 డాట్స్ని యూస్ చేసుకొని 0 అండ్ 1కి వచ్చేసి 2 డాట్స్ యూస్ చేసుకోండి. వేసిన తర్వాత మనకి హ్యాపీ న్యూ ఇయర్ 2021 రాసేసాము. నెక్స్ట్ వచ్చేసి 4 సైడ్స్ మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్యారెట్ని చూపించబోతున్నాను. ఈ ప్యారెట్కి వచ్చేసి ముందు 3 డాట్స్ అటు ఇటు 3 డాట్స్ ఇలా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా గీసుకోవాలి. అక్కడ చిన్న ముక్కు గీసేయండి. ఇప్పుడు తర్వాత కింద ఒక చుక్కకి ఇలా పెట్టేసేయండి. మధ్యలో మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ప్యారెట్కి వచ్చేసి గ్రీన్ కలర్ని కనుక వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. నేనైతే మధ్యలో వచ్చేసి చిన్న డెకరేషన్ లాగా ఇలా లైన్స్ డ్రా చేశాను. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ యూస్ చేసుకోండి. వన్ సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇలా 4 సైడ్స్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక ముగ్గు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూద్దాము. డిజైన్కి వచ్చేసి 4 డాట్స్కి ఫస్ట్ అలా యాడ్ చేసేసుకోవాలి. పైన కూడా సేమ్ అలాగే వేసేసేయాలి. ఇక్కడ అరిటాకు లాగా వేసుకోవాలి ఫ్రెండ్స్ పైన. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. నేను ఊరక అలా డ్రా చేస్తున్నాను. అటు ఇటు ఒక్కొక్క చుక్క అనేది మిగిలిపోయింది కదా, ఆ చుక్కకు వచ్చేసి చిన్న ఫ్లవర్ లాగా గీసేసుకోండి. తెలియని వాళ్ళు ఉంటారనేసి ఇలా నిదానంగా చెప్తున్నాను ఫ్రెండ్స్.
ఇలా ఈ రకంగా నాలుగు వైపులు వేసేసుకోవచ్చు. ఇంకొక ముగ్గు వచ్చేసి థర్డ్ వన్ డిజైన్ వచ్చేసి ఇలా అన్నింటికి డ్రా చేసుకోవాలి రౌండ్గా. ఇక్కడ వచ్చేసి నేను బటర్ఫ్లై వేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా బటర్ఫ్లైకి వచ్చేసి అన్నీ మొత్తం యాడ్ చేసేసుకోండి. మధ్యలో ఒక డాట్ ఉండిపోయింది కదా, ఆ డాట్కి వచ్చేసి చిన్ని చిన్ని ఫ్లవర్స్ లాగా గీసేసుకోండి. ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఫోర్ సైడ్స్ ఇది ఒక ముగ్గగా వేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకోండి. నేనైతే ఈసారి బటర్ఫ్లై కాకుండా మొత్తానికి సేమ్ అలాగే యాడ్ చేసేసి అదొక డిజైన్లా చూపిస్తున్నాను. మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ని వేసేసుకొని కలర్ వేసుకోండి ఫ్రెండ్స్. చాలా నీట్గా వస్తుంది ముగ్గు. ఇలా ఫోర్ డిజైన్స్ వచ్చాయి కదా. ఇది వచ్చేసి 14 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు ఫ్రెండ్స్. మధ్యలో మీకు ఎలా కావాలంటే అలా గీసేసుకోండి, లేదు ఇలాగే బాగుందంటే అలాగే వదిలేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఇలా 14 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. నెక్స్ట్ వన్ 8 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు. ఇది చాలా సింపుల్గా ఫ్రెండ్స్. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒక్కొక్క నెంబర్కి వచ్చేసి 4 డాట్స్ చొప్పున పైన వచ్చేసి ఇలా 3 డాట్స్కి 3 డాట్స్ కలిపేసి ఇలా చిన్ని ఇలా రాసేసేయండి. ఇలా 4 సైడ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ముగ్గు కూడా చాలా ఈజీ. ముగ్గు రాని వాళ్ళు కూడా చక్కగా వేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది ముగ్గు. మీరు ఈ ముగ్గుల్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్ బాయ్.